నిజంగా ఒక నిజమైన సంగతి, నాకు నాని అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా నాని నానిలా చేయాలి, నానితో చేయాలి, నానిలా పెర్ఫామ్ చేసే ఆర్టిస్టు మనకు మరొకళ్ళు లేరు అని మాట్లాడుతూ ఉంటాను నేను. అంత ఇష్టం నాని అంటే నాకు. ఒకసారి చేయవలసిందే చేయలేకపోయాను దురదృష్టవశాత్తు. ఫ్యూచర్లో నానిగారు అవకాశం ఇస్తే చేయొచ్చు. ఈ సినిమా ఫస్ట్ లాంచ్ చేయమనగానే ట్రైలర్ ఆయన వెంటనే ఒప్పుకొని, ఆయనకి యాక్చువల్ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ కూడా పోస్ట్పోన్ చేసుకొని వచ్చి మా కోసం వచ్చి ఈ ఓపెన్ చేయటం నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ నాని. నుంచి నాకు తెలుసు ఫస్ట్ పిక్చర్ అష్టాచమ్మ నేనే పిఆర్లో చేశాను, రీసెంట్గా మజ్ను, ఇప్పుడు నిన్ను కోరి, ఇవన్నీ అప్పటికి ఇప్పటికీ హీరోగా ఎంతో పెద్ద రేంజ్కి ఎదుగుతున్నాడు, నిర్మాతలు అందరినీ హ్యాపీగా ఉంచుతున్నాడు, ఆడియన్స్ అందరినీ హ్యాపీగా ఉంచుతున్నాడు. నాని అంటే మినిమం గ్యారంటీ, అందరికీ సేఫ్ అనే రేంజ్కి వచ్చాడు. బట్ ఇట్లు వచ్చే కొలది మనుషులు మారుతూ ఉంటారు. నాని ఇంకా కేర్ఫుల్గా, ఇంకా కథల విషయంలో ఇంకా జాగ్రత్త పడుతూ, ఇంకా నాని ఇంకా మనం చాలా పెద్ద రేంజ్లో చూస్తాం. మంచి మంచి సినిమాలు చేస్తాడు, వెరైటీ సినిమాలు చేస్తాడు. ఈరోజు ఎంసీఏ షూటింగ్ ఒక పక్క చాలా నాన్ స్టాప్గా జరుగుతున్న షూటింగ్ బ్రేక్ చేసుకొని ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చాడు, మా మీద అంత అభిమానం చూపిస్తున్నాడు. నానికి స్పెషల్ థ్యాంక్స్. వైశాఖం జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది ట్రైలర్, మీరు చూశారు ఆల్రెడీ, ఆడియో హిట్ అయింది, ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. వైశాఖం మంచి అచ్చైన తెలుగు పేరు, ముందు సౌండే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడికి రాకముందు ఆ పేరు విని లవ్ స్టోరీ అని తెలుసు, సో ఒక మంచి సాఫ్ట్ లవ్ స్టోరీ ఇలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ థియేట్రికల్ ట్రైలర్ చూసిన వెంటనే చాలా ప్యాక్డ్ ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగా అనిపించింది. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి జయ గారికి, రాజ్ గారికి అండ్ ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఏదో ఒక అది డెఫినెట్గా నిజం అవుతుందని అనిపించింది, పోవడంత పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అండ్ రాజుగారితో ఎప్పుడు మాట్లాడినా సరే సినిమా తప్పితే ఇంకో టాపిక్ ఉండదు. అండ్ సినిమా విషయంలో ఎంత ప్యాషనెట్ అర్థమవుతుంది అంటే, ఆయనకి జరుగుతున్న విషయాలు ఆయనకు తెలియని విషయం లేదనమాట. నిన్నే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా క్యారవాన్లో వస్తున్న టీవీలో ప్రతి సాంగ్, ఏ సినిమా ఏంటి, ఎవరు టెక్నీషియన్ అన్నీ చెప్పేస్తున్నారు లైన్లో. సో అటువంటి నాలెడ్జ్ అయింది అండ్ అంత ఆ మాటల్లో ఆ ప్యాషన్ కూడా కనపడుతుంది. సో ఆయన చేస్తున్న ఈ ప్రొడక్షన్ పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బిఏ జయ గారు, ఆల్మోస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలోనే ఐ థింక్ డెబ్యూ ఫిల్మ్ అయినట్టుంది. అప్పటి నుంచి బోల్డ్ అని ఫిల్మ్స్ చేశారు అండ్ దెన్ మీ అప్రిషియేషన్ కూడా తగ్గింది. అండ్ ఈ సినిమా నెక్స్ట్ ఆవిడ డైరెక్షన్లో ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ అప్పుడప్పుడు ఇలా ఇలాంటి లాంచ్కి వచ్చినప్పుడు యాంకర్ కానీ లేదంటే అంకుల్ కానీ ఎవరైనా అందరూ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో లేదంటే ఒక లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి కష్టపడి ఇలాంటి ఇంట్రడక్షన్ ఒకటి ఇస్తారు, ఐ థింక్ మనం అది మానేయాలి ఫస్ట్. మనం సపరేట్ చేసి చూడటం మనం మానేస్తే ఆటోమేటిక్గా అందరూ మానేస్తారు. జయ గారు నా దృష్టిలో ఒక డైరెక్టర్ అంతే, ఒక లేడీ డైరెక్టరు సపరేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీం అందరికీ, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. చాలా గొప్పగా చెప్పడం కన్నా, ఎందుకంటే చక్కని ఫ్యామిలీ చిత్రం చాలా బాగుంది, అందులో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్ కూడా బాగా క్లిక్ అయింది. ఈ పిక్చర్ని అందరూ చూసి ఫ్యామిలీతో చూసి చాలా చక్కగా ఆనందించవచ్చని నేను మనసా వాచ్యాకరమని నమ్ముతున్నాను, ఇది నో డౌట్. విషయం ఉన్న సినిమా ఈ హాట్ సమ్మర్లో కూల్ లస్సీ లాంటి సినిమా. ఈ సినిమాలో ఎంత విషయం ఉందో దీనికి అంత లక్ తోడైంది. సూపర్ స్టార్ మహేష్ గారి చేతుల మీదుగా ఆడియో లాంచ్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇలాగ సూపర్ హిట్ లక్ ఇవన్నీ కలిపి ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్టర్ నుంచి హీరో అయినట్టు నేను డైరెక్టర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అయ్యాను. అతనితో నా రెండో సినిమా రైడ్ బలే బలే మగాడు రెండు సినిమాలు చేయటం జరిగింది.
అదే వరుసలో నా 100వ సినిమా వైశాఖం, 50వ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్, ఫస్ట్ సినిమా నచ్చావలే. ఈ మూడు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు. సో దానిలో ఫస్ట్ నాకు డిఓపిగా అవకాశం రావడం చాలా నిజంగా అదృష్టం. అండ్ దట్ టు ఆ సినిమాకి మహేష్ బాబు లాంటి ఒక టాప్ స్టార్ ఆడియో లాంచ్ చేయడం, అలాగే న్యాచురల్ స్టార్ నాని థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ బేసిక్గా సినిమా గురించి చెప్పాలంటే, ఐ మీన్ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. నాకు మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇచ్చి, అంటే ఒక డిఓపి అనేదానికి అనే కాకుండా అన్ని రకాల ఏరియాల్లోనూ మ్యాక్సిమం సపోర్టు అండ్ ఫ్రీడమ్ ఇచ్చి, ఏం చేసినా అంటే పర్టికులర్లీ వెనకాలండి ఓకే సపోర్ట్ చేస్తూ చేయండి చేయండి పర్లేదు చేయండి చేయండి అంటూ ఎప్పుడు ఫుల్ మ్యాక్సిమం సపోర్టివ్గా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు అంటే బయట వాళ్ళు కొంచెం ఎలా ఉన్నా ఏం చేసినా ఎలా మాట్లాడుతున్నా. సో అందుకని డెఫినెట్లీగా జయ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకుముందు లవ్లీ చేశానండి ఆ రేటర్గా, అంటే మంచి అవకాశం వచ్చింది నాకు కాబట్టి ఆ సినిమాకి నాకు మంచి పేరు వచ్చిందండి. అయితే ఈ సినిమా ఏంటంటే మంచి యాక్చువల్లీ ఎంటర్టైన్మెంటే కాదండి, ఒక ఫ్యామిలీకి ఒక మెసేజ్, మంచి మెసేజ్ అండి. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో ఎంటర్టైన్మెంటే కాకు ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే ఏదో సంథింగ్ ఉంటుండే, కానీ ఈ మూవీలు ఏంటంటే ఒక లవ్ స్టోరీలోనే ఎంటర్టైన్మెంట్లో ఒక మంచి ఫ్యామిలీకి ఒక మెసేజ్ అనేటువంటి మేడం గారు మంచి ఒక థీమ్ తీసుకున్నారు. ఈ సినిమాకి నేను చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో మంచి అవకాశం అంటే కొన్ని సెట్స్ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చారు, వాటిలో చిన్న బిట్స్ కూడా నేను చేయడానికి మేడం గారు ఎంతగానో సాయం చేసి ఎంకరేజ్ చేశారు. ఆమె మేడం గారు ఎంతగా ఆమె నమ్మారో ఆ విధంగా నేను చేశానండి ఈ సినిమా. ఇంకా అంటే ట్రైలర్ చాలా బాగా జరిగింది, అలాగే థియేటర్కి ట్రేజ్ కూడా బాగా వచ్చింది, సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా థ్యాంక్స్, అంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ వైశాఖం ఈ సినిమా నాకు చాలా దగ్గరైన సినిమా అండి, నాకు చాలా మంచి మనుషులు చాలా దగ్గర అయ్యారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అండి, రాజుగారి గురించి అండ్ జయ గారి గురించి. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, ట్రైలర్ చూశారు, దీనికన్నా బాగుంటుంది సినిమా. అండ్ ఇప్పుడే రాజుగారు చెప్పారు ఫస్ట్ వీక్లో వస్తామని, మాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము చాలా వెయిట్ చేస్తున్నాం సినిమా గురించి. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్, నాకు చాలా సపోర్ట్ చేశారు అందరూ, అంటే సీనియర్ ఆర్టిస్ట్ మొత్తం అందరూ. ఐఎమ్ వెరీ లక్కీ నేను ఇలాంటి సినిమాలో చేయడానికి చేసినందుకు, నాకు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రాజుగారు అండ్ జయ గారు. మేబీ ఇంత సపోర్ట్ చేసి ఎవరు చేయరేమో, అదైతే డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. వెయిట్ చేద్దామండి జూన్ ఫస్ట్ వీక్ వరకు. థ్యాంక్ యూ అండి.